హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గ్రీన్ చట్నీని 4 వేరియేషన్స్లో ఎలా చేసుకోవచ్చో చూద్దాం. కావలసిన ఇంగ్రీడియంట్స్: కొత్తిమీర, అందులో సగం పుదీనా, 5-6 పచ్చిమిరపకాయలు, అల్లం, 1 స్పూను షుగర్, 1 స్పూన్ రాక్ సాల్ట్, 1/2 నిమ్మకాయ, 4 వెల్లుల్లిపాయలు, 1/2 స్పూన్ బ్లాక్ సాల్ట్, 1 స్పూన్ జీలకర్ర. మిక్సీ జార్ తీసుకొని అందులో కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయలు, అల్లం, వెల్లుల్లిపాయలు, షుగర్, రాక్ సాల్ట్, బ్లాక్ సాల్ట్, నిమ్మకాయ రసం, జీలకర్ర అన్నీ వేసి 1/2 కప్ నీళ్లు పోసి మెత్తని పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. ఇది మనకు మెయిన్ చట్నీ. దీన్ని ఇట్లాగే యూస్ చేయొచ్చు, లేదా దీన్ని ఉపయోగించి మరో 3 వేరియేషన్స్ మనం తయారు చేస్తాం. సో మొత్తం మనకు 4 రకాలు అవుతాయి. వీటిలో ఒక రకానికి మిక్చర్, కొద్దిగా పప్పుల్ని పౌడర్ చేసి ఉంచుకోవాలి. ఈ మిక్చర్ ప్లేస్లో బూందీ మిక్చర్ కానీ సేవ్ ఏదైనా కూడా యూస్ చేయొచ్చు. వీటిని మిక్సీలో వేసి ఫైన్ పౌడర్ లాగా తయారు చేసుకొని ఒక కంటైనర్లో ఉంచాలి. తరువాత 1 కప్పులో ఫ్రెష్ పెరుగు, 1 కప్పులో మయోనీస్, ఇంకొక డబ్బాలో ఎలాగో మనకిది పౌడర్ రెడీగా ఉంది. రా చట్నీ నుండి కొంత భాగాన్ని ఈ పెరుగున్న కప్పులో, కొంత మయోనీస్ కప్పులో కొంత వేసుకొని మిక్స్ చేయాలి. చాట్ షాప్లో ఇలాంటి కర్డ్ మిక్స్ చేసిన చట్నీ మనకు యూజ్ చేస్తుంటారు. మయోనీస్ ఈ డిప్ని ఎక్కువ రెస్టారెంట్స్లో ఇస్తూ ఉంటారు. వీటిని నీట్గా మిక్స్ చేసుకోవాలి. ఇక ఫైనల్గా వచ్చేసి ఈ తయారు చేసి ఉంచుకున్న పొడిని కొద్దిగా మిక్సీలో వేసుకొని రా గ్రీన్ చట్నీ కొద్దిగా నీళ్లు కొంత వేసి ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి. వీటిలో 1st దహీ చట్నీ, 2nd బేసన్ చట్నీ, 3rd మయోనీస్ డిప్పింగ్ క్రీమ్. 1st రా చట్నీ వచ్చేసి మనం ఫ్రీజర్లో ఉంచితే ఈజీగా 1 మంత్ స్టోర్ ఉండగలుగుతుంది. ఈ 3 టైప్స్ మనకెప్పుడు కావాలంటే అప్పుడు టెంపరరీగా మిక్స్ చేస్తే సరిపోతుంది.